ఒక ఐపీఎస్ అధికారి నా దగ్గరికి వచ్చాడు. నాకు నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగితే నన్ను చూడడానికి ఒక ఐపీఎస్ అధికారి వచ్చాడు. ఇప్పుడు సర్వీస్లో ఉన్నారనుకుంటే ఎక్కడో ఎక్కడో తెలియట్లేదు, గుర్తు లేదు, బట్ ఉన్నారు. ఆ వ్యక్తి వచ్చి నా చూడటానికి ఎలా ఉందంటే, ఏంటంటే చిన్న మీకు అవాంటు ఏదో ఒక చిన్న మాట చెప్పాలని వచ్చాను, మేము చూస్తాం ఏంటి సార్ అంటే, మీరు కానీ మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా కానీ మీ బ్రదర్స్ కానీ నేను పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశం ఉందా? అసలు అప్పటిదాకా నేను పొలిటికల్ పార్టీ ఆలోచించలా. లేదండి అట్లాంటిదే లేదు. ఏ అన్న అంటే, లేదు, దే టార్గెటింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ. నిన్ను మీ అన్నయ్య గారి పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎలా టార్గెట్ చేస్తారు? ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తారు. ఆయన ఐపీఎస్ అధికారి. అన్న దేని టార్గెట్ చేస్తారండి? మేము లేము కదా, అసలు ఏమని ఉంటుందన్నా? అంటే పాలిటిక్స్లో ఇంత జనాదరణ, ఇంత ప్రజాకర్షణ, ఇంత బలం ఉన్న వ్యక్తులు పాలిటిక్స్లోకి వస్తే వాళ్ళ దిశ మారిపోద్ది. కాబట్టి ప్రీఎంప్టివ్ స్ట్రైక్ కింద మేము చేయబోతారు సార్. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ పాలిటిక్స్. నేను అనిపించింది, అసలు నాకు ప్రభుత్వం చేయిస్తుంది, ఇది మీకు చెప్పడానికి వచ్చాను. సి బెటర్ ఏంటి మీ ఓకే సారాంశం ఏంటంటే, నేను అర్థం చేసుకుంది, నేను అనౌన్స్ చేయాలి, నేను కానీ మా ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ మాకెవరికి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదండి. అప్పుడు మనల్ని ఏం చేయరు. నాకేమనిపించిందంటే, కృష్ణుడు పుట్టక ముందే, ఓకే దానికి ముందు కృష్ణుడు పుట్టడానికంటే ముందు ఒక 8 మంది శిశువుల్ని గర్భం వచ్చి బయటికి రాగానే ఎలా చంపేశారు. ప్రియమిటివ్ అంత క్రూయల్గా ఉంటుంది పొలిటికల్ వ్యవస్థ. అంత క్రూరంగా ఉంటారు, బాగానే ఉంటారు, తెల్ల పంచలు వేసుకొని తిరుగుతూ ఉంటారు, కానీ మనసు చాలా మలినంగా, చాలా క్రూరంగా ఉంటుంది. నేను వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు అప్పుడు దాకా నాకేం అనిపించలే. నేను అప్పుడు దాకా అబ్జర్వేషన్లో పెట్టాను. అసలు ఇతను చెప్పింది నిజమా లేదా అంటే, ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాల తర్వాత అతను ఏం చెప్పాడు అదే చేశారు. నన్ను పర్సనల్గా లాగారు. ఏ ఇంట్లో ఒక డివోర్స్ కేసు ఉండదు చెప్పండి. ది మేర్ ది ఇన్స్టిగేటెడ్ ఇట్. నేనేది బాధపడిపోతే నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. ఆడపిల్లలు జోలికి రాగానే నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. నేను మీకు చెప్పాను, నాకైనా పిచ్ తుపాకీ ఇవ్వడానికి, నేను ఇష్టంగా కొనుక్కున్న తుపాకీ అది. ఎందుకు ఇచ్చేసానంటే, ఇలాంటి దౌర్భాగ్యపు దుర్మార్గపు రాజకీయ వ్యవస్థ ఒకళ్ళు పుట్టకముందే, ఒకళ్ళు రాకముందే, ఒకడు ఆలోచించకముందే మీరు ఇంత దాడులు చేస్తుంటే నాకు అనిపించింది, అసలు నేను ఎలా బతకాలి సమాజంలో అనిపించింది. నా దేశం కదా, నేను ఏం చేయాలి నాకు అనిపించింది. చాలామంది పెద్దవాళ్ళందరూ భయపడి లొంగిపోతారు. నేను భయపడే కొద్దీ ఎదురు తిరుగుతాను. నాకు వాళ్ళకి తేడా అంతే. అంటే నేను ఆ రోజు నుంచి ఈరోజు దాకా కష్టాల నుంచి కష్టాలు ఎదుర్కొంటూ వచ్చాను, తిట్లు తింటూనే వచ్చాను. ప్రాణహాని అని చెప్తుంటారు. 2019 ఎలక్షన్స్లో ఈసారి వైసీపీ రాకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారిని చంపేద్దాం, ఇలాంటి రికార్డింగ్స్ ఉండే నా దగ్గర. ఇంటెలిజెన్స్లో పంపించేవాళ్ళు నాకు, సార్ జాగ్రత్త సార్ అని. అంటే ఇవన్నీ నేను తట్టుకుని ఎందుకున్నానంటే, ఫర్ మీ ఐ బిలీవ్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ మీద నాకు అంత గౌరవం. నాకు మన స్వాతంత్ర సమరయోధుల మీద నాకు అంత గౌరవం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చాలా త్యాగాలు చేస్తే ఇచ్చారు స్థలాలు. సూర్యరాయాంధ్రి మన పిఠాపురం వెళ్తే ఆ కాలేజ్ గ్రౌండ్స్ కానీ, సూర్యరాయాంధ్రి ఆ లైబ్రరీ కానీ, ఆ నిఘంటువుని తయారు చేసింది పిఠాపురం రాజవర్ధన్ కాంట్రిబ్యూట్ చేశారు. అంటే ఈ సమాజం అంతా చాలామంది త్యాగం మీద వచ్చింది. నాకు అనిపించింది ఆ రోజు ఐపీఎస్ అధికారి చెప్పిన తర్వాత, అప్పుడు దాకా నేను నిర్ణయించుకోలేదు. ఎప్పుడైతే పిల్లలు ఆడపిల్లల జోలికి రాగానే ఐ సార్ దట్ డే ఐ హ్యావ్ డిసైడెడ్ ఐ వుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. అప్పుడు దాకా అసలు నేను ఆలోచించలేదు. సమాజ సేవ చేద్దాం అనుకున్నాను కానీ, ఎందుకంటే నువ్వు మీ స్థాయిలో ఉన్న వ్యక్తులు అంటే సమాజంలో ఎవరు ఎదగకూడదు అనుకుంటే ఎట్లా, పేరల వాయిస్ రాకూడదు అనుకుంటే ఎట్లా, వాళ్ళందరూ మంచివాళ్ళే కానీ వాళ్ళ అధికారానికి అడ్డొస్తే అంత దుర్మార్గంగా ఉండిపోతారు. దట్ డే ఐ హ్యావ్ డిసైడెడ్ నేనేమనుకున్నా, ప్రతి ఒక్కరికి ప్రాణరక్షణ కావాలి కదా. ఇది నేను చెప్పాను, మీరు ఈ రోజుకి క్లియర్ కట్గా విజువల్ చూడండి. అది డైరెక్ట్గా అప్పుడున్న నాయకత్వానికి చెప్తున్నాను. మీరు నాకు ముందు ప్రీ వార్నింగ్ పంపించారు, బయటికి మాట్లాడుతున్న మాటలు వేరు. అందరూ ఆ రోజు నేను ఏదో అనాలోచితంగా చేశాను అనుకున్నాను. అనాలోచితంగా చేయలేదు, చాలా ఆలోచించే చేశాను. ఎందుకంటే నాకు 2.5 సంవత్సరాల ముందు నాకు వార్నింగ్ పంపించారు, మీరు రాకూడదు పాలిటిక్స్ కానీ, మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ, వస్తే ఇలా చేస్తామని భయం. మాకే అలాగే ఉంటుంది, ఊళ్ళల్లో అలాగే ఉంటుంది, పంచాయతీల్లో అలాగే ఉంటుంది.
మీరు మీ ఎంపీటీసీకి మీరు పోటీ చేస్తారంటే ఏం ఎవరు? ఒక కుర్రోని వెంకటగిరిలో ఒక దళిత యువకుని కూర్చొని నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఆటో వెళ్తాను కొట్టి చంపేశారు, యాక్సిడెంట్ చేసి చంపేశారు. పోటీ చేస్తానంటే నేను ఇలాగ సఫర్ అయ్యి కోపంగా ఉన్న వాళ్ళందరి కోసం నేను జనసేన పెట్టాను. నేను అన్యాయం గురవుతున్న వాళ్ళకి అది మీరు గుర్తుంచుకోండి. ఇది ఉమ్మడి రాష్ట్రంలో పెట్టాను, ఇది హైదరాబాద్లో పెట్టాను. స్టార్ట్ చేసింది మొదటి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే పేరే చూడండి. సగటు మనిషిని రక్షించే సంస్థగా అనే పేరు పెట్టింది దానికి. అంటే నా ఉద్దేశం, నా గుండె ఎప్పుడు సగటు మనిషి కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా సగటు మనిషి కష్టాల మీద కొట్టుకుంటుంది నా గుండె, నా బా స్పందించేది.